చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల పరిధిలో నివర్ తుఫాన్ ప్రభావంతో చెరువులు నిండి వర్షపు నీరు రోడ్డు మీదకి రావడంతో గుంతలు ఏర్పడి వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులకు తరచూ గుంతలను పోడ్చడం, రోడ్డు ప్రక్కన కాలువలు తీసి వర్షపు నీటిని దారి మళ్లించడం లాంటి పనులతో తలమునకలైనట్టయింది. పుత్తూరు, చిత్తూరు, బెంగళూరు వెళ్లే రహదారి కావడంతో నిరంతరం సుదూర ప్రాంతాల నుండి వాహనాలు ఈ రోడ్డు మీదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. గతంలో చెరుకు లారీ లోడ్తో రోడ్డు మీద పడి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు సమయానికి గమ్యం చేరలేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఎరువులు తీసుకుని వెళ్తున్న లారీ లోడ్ సైతం రోడ్డు పక్కనున్న గుంతలో పడిపోవడంతో పోలీసులు చొరవ తీసుకుని మరో లారీకి మార్పిడి చేశారు. ఇదిలా ఉండగా ఒక చెరుకు ట్రాక్టర్ పడిపోవడం, మరో ట్రాక్టర్ గుంతలో దిగిపోవడం, ఇలా ఒకే రోజు భారీ లోడ్ వాహనాలు బోల్తా పడడంతో సీఐ సురేందర్ రెడ్డి చొరవ తీసుకుని స్థానిక ఎస్ఐ మనోహర్, తమ పోలీస్ సిబ్బంది గోపి, రాజశేఖర్, ఎలుమలై సహకారంతో యుద్ధ ప్రాతిపదికన ట్రిప్పర్లను తెప్పించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులతో పాటు వాహన చోదకులు సైతం అభిప్రాయపడ్డారు. చట్ట పరిధిలో సమస్యలతో పోలీసులు తలమునుకలవుతుంటారని, కరోనా సమయంలో వారి సేవలు మరుపురానివని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయక నిలబడ్డ పోలీస్ హీరోలకు భోజనం చేసే సమయం కూడా లేకుండా రోడ్లు వేయించే బాధ్యత కూడా పోలీసులే చేస్తుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్టు అంటూ వాహన చోదకులు వాపోతున్నారు. నేను చూస్తాను, గంట గేలా ఉందా, గంట గేనే ఉన్నా.